ఇప్పటికే మీకు అర్థమైంటుంది మనం ఎక్కడికి వచ్చాము. అప్పట్లో మైసూర్ సుల్తాన్ అయిన హైదర్ అలీ బ్రిటిష్ వారికి భూతగదలు జరుగుతున్నాయి. బ్రిటిష్ వారికి ఆహార పదార్థాలు మన తిరుపతి గుండానే అప్పటికి సరఫరా అవుతున్నాయి. ఇది తెలుసుకున్న హైదర్ అలీ తన సైన్యాన్ని మొత్తం తిరుపతి పరిసర ప్రాంతాల్లో దింపి వాళ్ళు ఏమర్పడుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయాలని ప్రయత్నించాడు. తినడానికి తిండి లేక హైదర్ అలీ సైనికులు ఎక్కడ పడితే అక్కడ పడి దోచుకున్నారు. అమాయకులైన ప్రజలను కూడా హింసించడం ప్రారంభించారు. ఆ కాలంలో కూడా మన తిరుపతి ఒక పుణ్యక్షేత్రంగా వెలుగుతుండేది. హైదర్ అలీ హుకుం జారీ చేశారు, తిరుపతిలో వీలైనన్ని ఆలయాలని ధ్వంసం చేయమని. అందులో ధ్వంసమైన ఒక ఆలయమే మన వకలామాత అమ్మవారి దేవాలయము. ఇలా కాలానుసారంగా గుప్త నిధుల కోసం దుండగులు చేసిన తవ్వకాల్లో ఆలయం ఇంకొంచెం దెబ్బతినింది. ఇంతటితో మనవ లేకుండా క్వారీకి పర్మిషన్ తీసుకుని ఇంకా చుట్టుపక్కల బాంబులతో ఇంకొంచెం ధ్వంసం చేశారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయం మళ్ళీ ధూపదీప నైవేద్యాలతో వెలుగుతుండడం మన అదృష్టమని చెప్పవచ్చు. మీరు ఈసారి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటారని ఆశ.